వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో మొట్టమొదటిది ఉండ్రాళ్ళండి. ఉండ్రాళ్ళు పెడితే చాలు ఆ గణపయ్య చాలా సంతృప్తిగా ఉంటారు. మీరు మిగిలిన ఏ ప్రసాదాలైనా పెట్టండి పెట్టకపోండి, కానీ ఉండ్రాళ్ళనైతే తప్పనిసరిగా చేస్తీరండి. అది కూడా బియ్యం రవ్వతోటి చాలా బాగా వస్తాయి. అలాగే బిగినర్స్ నుంచి బ్యాచులర్స్ దాకా ఎవరైనా కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం ఉండ్రాళ్ళని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ మనం పచ్చిశనగపప్పుని తీసుకోవాలి, లేదా ఈ ప్లేస్లో మీరు పెసరపప్పునైనా తీసుకోవచ్చండి. ఈ పచ్చిశనగపప్పులో మనం పండగ హడావిడిలో ఉంటాం కాబట్టి చాలా పనులు తొందరగా అయిపోతే బాగుండు అనుకుంటాము. అందుకని ఈ శనగపప్పు మీకు ఫాస్ట్గా నానటానికి నేను ఒక చిన్న చిట్కా చెప్తున్నానండి. ఈ శనగపప్పులో మీరు వేడి నీళ్ళని యాడ్ చేయండి, బాగా కాగిన నీళ్ళని యాడ్ చేయండి. అప్పుడు మీకు ఈ శనగపప్పులో 5 నుంచి 10 నిమిషాల్లోనే ఉడికిపోతాయి, అంటే సాఫ్ట్గా అయిపోతాయి. ఈలోపు మనం ఏం చేద్దామంటే, స్టవ్ మీద ఏదైనా మందపాటి బాండీని కానీ లేదా గిన్నెను కానీ పెట్టుకోండి. ప్రసాదాలకి చేసేదైతే ఇంకా మంచిది. ముందుగా మనం ప్రసాదం తయారు చేస్తున్నాం కాబట్టి నేతితోటే తయారు చేద్దాము. ఇక్కడ నేను 3 స్పూన్ల నెయ్యిని వేశానండి. ఈ నెయ్యి అంతా కూడా ముందుగా కరిగేలాగా చూడాలి. ఉండ్రాళ్ళల్లో తప్పనిసరిగా మీరు చిటికెడు జీలకర్రని వేయండి, మరీ ఎక్కువ వేయాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఈ కప్పుతో రవ్వను తీసుకుంటున్నాను, బియ్యం రవ్వ తీసుకుంటున్నానండి. అప్పుడు అదే కప్పుతోటి మనం 2.5 కప్పులు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఉండ్రాళ్ళకి కొంచెం నీళ్ళు ఎక్కువే పోయాలండి, అప్పుడే మనకి ముద్ద అనేది పడుతుంది. 2.5 కప్స్ వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లోని మనం ముందుగా నానపెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పు ఉన్నాయి కదండి, దాంట్లో ఉన్న ఎక్స్ట్రా నీళ్లు మొత్తాన్ని కూడా తీసేయండి. తీసేసి శనగపప్పు వరకు వేసుకోండి. చూసారా, ఇక్కడ నేను 5 నుంచి 10 నిమిషాలు లోపే నానపెట్టానండి. అయినా కూడా ఎంత బాగా నానాయో చూడండి. ఇలాగా బుడగలు వస్తుంటే, అంటే రోల్ బాయిలింగ్ అవుతున్న టైంలో దీంట్లోకి 1/2 స్పూను ఉప్పుని యాడ్ చేసుకోండి. నేనైతే కళ్ళుప్పు వేస్తున్నాను, మీరు కావాలంటే సాల్ట్నైనా వేసుకోవచ్చు. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా బాయిల్ అవుతుంది చూసారా. ఈ టైంలో 1 కప్పు బియ్యం రవ్వని యాడ్ చేయాలి. బియ్యం రవ్వ మీకు ఏ కిరాణా షాప్స్లో అయినా దొరుకుతుందండి. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా తొందరగా అయిపోయే ప్రసాదం అండి ఇది. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసి లో ఆర్ మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. ఇలాగా 7-8 నిమిషాల పాటు ఉడికాక ఇలాగ మనం చూసుకుంటే మొత్తం అంతా కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండ్రాళ్ళని పూర్తిగా చల్లారేక చేయకూడదండి. ఇలాగ చేతులకి కొంచెం తడి చేసుకోండి, నీళ్ల తడినే చేసుకోండి. నెయ్యి రాసుకోకూడదు మీరు, లేకపోతే ఈ ఆవిరి అనేది చేతులు పట్టలేరు. ఇలాగా నీళ్ల తడి చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం వీటిని రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి, అలాగే ఉండ్రాళ్ళు కూడా తయారవుతాయి. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని ఉండ్రాళ్ళని తయారు చేసుకుందాము. నైవేద్యానికి 11 ఉండ్రాళ్ళు పెడితే చాలా మంచిదండి, లేదా 5 కానీ 9 కానీ 11 కానీ ఇలాగ పెట్టుకుంటారండి. మీ వీలుని బట్టి, మీ ఇంటి సాంప్రదాయాన్ని బట్టి మీరు ఆ లెంకని, అంటే ఆ అంకెని మీరు సెట్ చేసుకోండి. చూసారా, ఇలాగ రౌండ్ బాల్స్ లాగా మొత్తాన్ని కూడా తయారు చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఈ ప్రసాదం చేయటం, అలాగే అందరూ కూడా తయారు చేసుకోగలిగిన ఈజీ ప్రసాదం. ఇప్పుడు ఇలాగ మొత్తం బాల్స్ కూడా మనకి రెడీ అయిపోయాక దీన్ని మనం నైవేద్యంగా పెట్టేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి. అలాగే మీ శక్తి కొలది పండ్లను కూడా పెట్టుకోండి, దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. ఈజీగా టేస్టీగా మనం ఉండ్రాళ్ళని తయారు చేసుకున్నాం కదా, తప్పనిసరిగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.